రివ్యూ సరిగ్గా ఐదేళ్ల క్రితం మహీవి రాఘవ్ దర్శకత్వంలో యాత్ర అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది రెండు వేల ఎన్నికల ముందు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ రాజకీయ జీవిత కథ ఆధారంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన యాత్ర బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది మలయాళ సూపర్ స్టార్ యాత్ర సినిమాలో వైయస్సార్గా కనిపించి మెప్పించారు ముఖ్యంగా వైయస్సార్ను అభిమానించే ప్రతి ఒక్కరికి యాత్ర సినిమా గుండెలకు హత్తుకునేలా చేసింది ఈ సినిమాకు కొనసాగింపుగా యాత్ర రెండును అనౌన్స్ చేశాడు దర్శకుడు మహీవీ రాఘవ్ మొదటి మొదటిపాట్లో వైయస్సార్ గురించి చూపించగా యాత్ర రెండులో ఆయన తనయుడు వైసీపీ అధినేత సీఎం జగన్ గురించి తెరమీద చూపించడానికి రెడీ అయ్యాడు వైఎస్ఆర్ పాత్రను మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కనిపించగా జగన్ పాత్రలో తమిళ హీరో జీవా నటించారు ఈరోజు ఫిబ్రవరి ఎనిమిది ప్రేక్షకుల ముందుకు వచ్చిన యాత్ర టూ పాజిటివ్ టాక్ను సొంతం చేసుకుంది సినిమాలో ప్రతి సన్నివేశం ఎమోషనల్గా సాగుతుంది ముఖ్యంగా ఇచ్చిన మాట కోసం జైలుకు వెళ్లిన సందర్భం ప్రజల కష్టల తెలుసుకోవడానికి జగన్ చేసిన పాదయాత్ర వంటి సన్నివేశాలు తెర మీద ఆకట్టుకున్నాయి చంద్రబాబు సోనియా గాంధీలను తప్పుగా చూపిస్తారనే ప్రచారం జరిగినప్పటికీ అలాంటి వాటికి చోటు లేకుండా కేవలం జగన్ ఇమేజ్ను మాత్రమే దర్శకుడు వాడుకున్నట్టు కనిపించింది జగన్ రాజకీయ జీవితంలో ఎదురైన కఠిన పరిస్థితులను ఎదుర్కొని తాను అనుకున్న లక్ష్యం ఎలా సాధించాడు అనే విషయాలను తెరమీద దర్శకుడు చాలా బలంగా చూపించాడు యాత్ర టూలో మమ్ముట్టి కనిపించేది కొద్దిసేపే అయినప్పటికీ ఆయన తన పాత్రకు న్యాయం చేశారు వైఎస్ఆర్ పాత్రలో మమ్ముటీ హుందాగా నటించారు ఇక జగంగా జీవా మెప్పించారు కొంతవరకు జగన్ హావభావాలను జీవా అనుకరించారనిపిస్తోంది ఇక యాత్ర పాట్లో వైఎస్ఆర్ పాత్రను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు మహీవీ రాఘవ్ అంతకు మించి అద్భుతంగా జగన్ పాత్రను మీద చూపించాడని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు దర్శకుడిగా మహివి రాఘవ సక్సెస్ అయ్యాడు తాను చెప్పాలనుకున్నది వెండితెరపై అద్భుతంగా ఆవిష్కరించాడు జగన్ ఫ్యాన్స్కి యాత్ర విండో ఐ ఫీస్ట్ అని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు జగన్ అభిమానులకు గూస్ బంప్స్ కలిగించే సన్నివేశాలు యాత్ర టూలో ఉన్నాయి అభిమానులు ఎమోషనల్ గా కనెక్ట్ అవుతారు మొత్తానికి ఎన్నికల ముందు యాత్ర టూ అధికార వైసీపీకి ఫుల్ మైలేజ్ ఇచ్చేలా కనిపిస్తోంది మరిన్ని సినిమా విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి